हेलो फ्रेंड्स, वेलकम टू आची रेसिपीस एंड व्लॉग्स। वीडियो निडदवोल वेल्लाम मेमु। निडदवोल कोट सत्तम्म अम्मवारी देवस्थानम इदी। मन की भीमवरम मावळ्ळम्म तल्ली, अनकापल्ली नूकालम्म तल्ली, अलागो निडदवोल की कोट सत्तम्म तल्ली अम्मवारु अलागा इक्कड चाला मंदी मुक्कुकुंटारु, कोळ्ळनि कोसुकुंटारु, पोतुल्नि वेसुकुंटारु, चुट्टाल्नि कानी तेलुसुन्न वाळ्ळनि कानी अंदर्नि पिलुचुकोवच्चु। पिलुचुकोनि इक्कड పోతును వేసుకున్న, కోళ్ళు కోసుకున్న, భోజనాలు కూడా పెట్టుకోవచ్చు। ఇది వరకైతే మనం వంట సామాన్లు వాటిలోకి వేయడానికి కిరాణా సామాన్లు అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ మనమే వండుకునే వాళ్ళము। ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు। మనం జస్ట్ కోళ్ళు కోసుకుంటామా, పోతును వేసుకుంటామా ఆ పని చూసుకుని అక్కడ వంటవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకోవటమే। ఎంతమందికి భోజనాలు వండాలి, అలాగే ఎన్ని ఐటమ్స్ చేయాలి, ఏమేమి వండాలి అనేది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే మనకి ఇంత కాస్ట్ అని చెప్పేస్తారు। అయితే మనం సామాన్లు కానీ కిరాణా సరుకులు కానీ మనం ఇస్తే వాళ్ళని వండమంటే ఒక కాస్ట్ చెప్తారు, లేదు అన్నీ వాళ్ళే చూసుకుని మనకి వండి ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటే అన్నీ వాళ్ళే చూసుకుని వండి ఇచ్చేస్తారు। ఇక మనకి ఏ ప్రాబ్లం, అవి తీసుకెళ్ళాలి, ఇవి తీసుకెళ్ళాలి, అవి మర్చిపోయా, ఇవి మర్చిపోయా అనే ప్రాబ్లం ఉండదు। అన్నీ మసాలాల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకుని మనకి వండిస్తారు। ఈ లోపల చుట్టాలు వచ్చిన తర్వాత మనం వడ్డించేసుకోవచ్చు, టెంట్ బుక్ చేసుకోవచ్చు, అలాగే టేబుల్స్, చైర్స్ అన్నీ ఇంకా అక్కడే బుక్ చేసుకోవచ్చు। ఈ గుళ్ళో రూమ్స్ కూడా ఉంటాయి, మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు కూర్చోవటానికి। చుట్టాలు అందరూ వస్తారు కదా, వాళ్ళు కూర్చోవటానికి రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు। అప్పుడు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మనం అన్నీ చూసి మొక్కు తీర్చుకునే లోపు ఇక్కడ వంటవాళ్ళు వంట చేసేస్తూ ఉంటారు। అప్పుడు నైవేద్యం పెట్టుకోవటం అన్నీ కూడా అయిపోతాయి, చాలా బాగుంటుంది। ఇది గుడి లోపల, నేను లోపల ఇలా షూట్ చేశాను కానీ అమ్మవారి విగ్రహాన్ని షూట్ చేయలేదు, ఎందుకంటే కొన్ని గుడిలో అలా అమ్మవారి విగ్రహాల్ని మనం షూట్ చేయకూడదు। అయితే ఈవిడ బిర్యానీలోకి అన్నీ కట్ చేసుకుంటుంది, క్యారెట్, కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసుకుంటుంది। ఇది మా పక్క వాళ్ళు, వాళ్ళు పోతును వేసుకున్నట్లున్నారు, వాళ్ళు కూడా చాలామంది వచ్చారు। వాళ్ళు బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ గోంగూర, చికెన్ ఫ్రై అన్నీ వాళ్ళు చేయించుకుంటున్నారు। అలా చాలామంది ఉంటారు, చుట్టూ కూడా వెనకాల కూడా రూమ్స్ ఉంటాయి, ఇంకా ఇప్పుడు కొన్ని రూమ్స్ కడుతున్నారు। ఇక్కడైతే బిర్యానీ రెడీ అవుతుంది, ఆ పక్కన హాట్ వాటరు, బిర్యానీ అన్ని మసాలాలు వేపిన తర్వాత హాట్ వాటర్ వేసి అందులో రైస్ వేయటానికి పక్కన హాట్ వాటర్ మరుగుతుంది। నేను ఇంకా వీడియో షూట్ చేశాను, ఇదంతా వంట అయిన తర్వాత భోజనాలు చేయడము అన్నీ కూడా షూట్ చేశాను। అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ డిలేట్ అయిపోయినాయి కాబట్టి నేను కొన్ని మాత్రమే పెడుతున్నాను। డాల్డా వేశారు బిర్యానీ కోసం, ఇందులో డాల్డా వేసి డాల్డాతో పాటు కొంచెం నెయ్యి కూడా వేశారు, అదే నెయ్యి ఇది బిర్యానీ రైస్. ఈ బిర్యానీ రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసి ఆ రైస్ని కలిపారు ఈయన, మా వంట మాస్టరు। ఇప్పుడు బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, రసం చెయ్యాలి। ఇది చేసేసి మళ్ళీ ఈయన చాలా బిజీగా ఉన్నారు, మావి ఫాస్ట్గా చేసేసి మళ్ళీ ఈయన ఇంకొకరికి చేయటానికి వెళ్ళిపోయారు। బిర్యానీ రైస్లో నెయ్యి వేశారు చూడండి, ఆ పక్కన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నారు। మాది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ రసం రెడీ అయిపోయినవి। ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాం, చూడండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేశారు। అలాగే బిర్యానీకి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలాలు అన్నీ వేసేసి ఆ పక్కన హాట్ వాటర్ మరుగుతుంది కదా, ఆ హాట్ వాటర్ని ఇందులో పోసి అప్పుడు కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసేస్తున్నారు, ఎర్లీగా అయిపోతుందని అనుకుంటాను। సండే చాలామంది మొక్కుకుంటారు కదా, సండే అసలు ఖాళీ ఉండదు ఇక్కడ, ఎక్కడ చూసినా కూడా అలా జనాలు ఉంటారు, వండుకుంటూనే ఉంటారు, వాళ్ళకి వాళ్ళు వండుకుంటూ ఉంటారు, వంట వాళ్ళని కూడా పెట్టుకుంటారు। సండే అయితే ఈ గుడి ఖాళీ ఉండదు, ఎక్కువ ఇలా వచ్చి మొక్కు తీర్చుకుని వండుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు, దర్శనం చేసుకునే వాళ్ళకన్నా కూడా। చూడండి అక్కడ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలు అక్కడ వాళ్ళు వండించుకుంటున్నారు, అలాగే బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ సైడ్ కూడా చాలా రూమ్స్ ఉన్నాయి। ఇవి బ్యాక్ సైడు మా రూమ్లోంచి, మేము తీసుకున్న రూమ్లోంచి నేను షూట్ చేశాను, అక్కడ కూడా చాలా రూమ్స్ ఉన్నాయి, ఇంకా అలా పొడికి చాలా రూమ్స్ ఉన్నాయి। అందరూ కూడా సేమ్ ఇలాగే చుట్టాలను పిలుచుకుని ఇలా మొక్కు తీర్చుకుంటూ ఉంటారు, సండే అయితే ఖాళీ ఉండదు। ఇలా మొక్కుకుని గుళ్ళో ఇలా భోజనాలు అన్నీ కూడా చాలా బాగుంటుంది। ఇది చికెన్ ఫ్రై, ఆల్రెడీ చికెన్ ఫ్రై అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కోడిది మళ్ళీ చికెన్ ఫ్రై చేస్తున్నారు। చికెన్ ఫ్రై, బిర్యానీ, చికెన్ కర్రీ, అది రసం, వైట్ రైస్, గారెలు,
ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత 1కి అయితే మేము భోజనాలు చేయటము స్టార్ట్ చేసేసాము. అందరం కలిసి భోజనాలు చేసేసి అన్నీ అయ్యేసరికి 4 అయింది. 4కి మేము ఇంటికి బయలుదేరిపోయాము. అయితే భోజనాలు చేయటము మిగతావి కూడా ఇంకా చేశాను, కానీ నేను అవి డిలీట్ అయిపోయినవి. అందుకే ఈ చిన్న వీడియో మాత్రం అప్లోడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.